గైస్ టైం వచ్చేసి ఇప్పుడు 12:21 అంటే 12:30 అనుకోండి. మీకు గూగుల్ని అడిగి చూపిస్తాను ఎగ్జాక్ట్గా. హలో గూగుల్, వాట్ ఈస్ ద టైం రైట్ నౌ? ట్వెల్వ్ 22 AM, ఆగస్ట్ 1. క్లియర్గా చూడండి, కరెక్ట్గా 12:30 టైం. ఇప్పుడు లాస్ట్ టైం మనం గోస్ట్ హంట్ చేసాము కదా, దానికోసం అనేసి ఈరోజు వచ్చేసి ఒక 100 ప్లేస్ మన మదనపల్లి నుంచి ఎగ్జాక్ట్గా ఒక 32 కిలోమీటర్స్ లోపలికి వచ్చాం. అడవిలో అనమాట, మొత్తం ఫారెస్ట్. ఇది కరెక్ట్గా ఫారెస్ట్ మిడిల్లో ఉన్నాం మనం. ఇప్పుడైతే అడవిలోకి వచ్చేసాము. ఈ నుంచి ఒక 20 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. ఒక పాత కాలంలోది ఒక 15-20 ఇయర్స్ ఒక 20 ఇయర్స్ ముందర క్లోజ్ చేసేసారు కాలేజు. ఆ కాలేజ్ కూడా ఎందుకు క్లోజ్ చేసేసారు అంటే, ఒక అమ్మాయి ఎవరో ఊరేసుకొని అక్కడ చనిపోయింది. అప్పటి నుంచి అక్కడ సౌండ్లు వస్తుండయి ఏదో కొంచెము, దానివల్ల ఎఫెక్ట్ అయింది. దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే లాస్ట్లో చెప్తాను మీకు లాస్ట్లో ఇక్కడ ఏం జరిగింది ఏమేసి. ఒక అమ్మాయి అయితే ఊరేసుకొని చనిపోయింది అక్కడ. అప్పుడు వచ్చేసి నైట్లో సౌండ్ రావడము, హాస్టల్లో ఉండే వాళ్ళకి ఏ టైంలో కూడా ఒక్కోసారి సౌండ్ రావడము, అట్లా భయపడిచ్చేసి లాస్ట్కి ఆ కాలేజ్ అనేది క్లోజ్ చేసేసారు. అప్పుడు జరిగింది అది ఒక 15-20 ఇయర్స్ నుంచి దానిలోకి ఎవరు పోవట్లేదు, అసలు లోపలికి ఊరు పోవట్లేదు. చాలా మందిని అడిగాము, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకటే మాట, ఎవరు వెళ్ళొద్దండి, కాకపోతే మనం ఈరోజు 12:30 వచ్చినాము. ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లోపల వెళ్ళాగా, లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏమనేసి ఈరోజు ఖచ్చితంగా అక్కడ ఎవరో ఉండారు సౌండ్ వస్తాడో ఏం చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఐడియా వచ్చేస్తుంది ఎక్కడ ఏమి అనేసి. మీకు మొత్తం అంతా కాలేజ్ అంతా లోపలికి వెళ్ళి ఈరోజు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము. ఇప్పుడైతే మనం అయితే మెయిన్ రోడ్లో ఉన్నాం, ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి ఫారెస్ట్లోనే. అంటే అది ఊరు బయట కట్టారు, చాలా మంచి ప్లేస్లో ఉంది, కాకపోతే చాలా డేంజర్. 100 అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ వాక్ చేయాలి కాబట్టి బయలుదేరేద్దాం లేట్ చేయకుండా. మీరు మాత్రము ఎటువంటి పరిస్థితులైనా ఈ టైంలో బయట వచ్చే సాహసాలు అయితే మాత్రం చేయదండి ప్లీజ్. మనము థ్రిల్లింగ్ ఉంటుంది చూడండి, ఆడి పోతే తెలుస్తుంది నువ్వు చూసినలా కాబట్టి. ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది కానీ థ్రిల్లింగ్ అనేది మాత్రం చాలా భయంకరం. వాస్తవం ఏమి అనేది మనకు తెలియాలి. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం చూడండి, మెయిన్ రోడ్ అని సైడ్లో పెట్టేసినాం. ఇక్కడైతే ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ వెళ్ళాలి, లేట్ చేయకుండా బయలుదేరేద్దాము రండి. ఇక్కడైతే దారి ఉంది, అక్కడికి వెళ్ళే కార్ అయితే పోకుండా ఇలా క్లోజ్ చేసేసారు చూడండి. చూడండి మొత్తం అంతా మొన్న అయితే వేసినారు, ఇక్కడ పోయే కూడా దారి లేకుండా క్లోజ్ అయితే చేసినారు. లోపలికి ఎవరు పోకూడదు అనేసి మనమైతే బయలుదేరదాం ఇక్కడ నుంచి. ఇప్పటికైతే దగ్గర ఒక 0.5 కిలోమీటర్ 500 మీటర్స్ అయితే వచ్చాము. మనం ఇక్కడ నుంచి వచ్చాము తిరిగి చదవక మొత్తం అంతా ఇప్పుడు వచ్చాం కదా. ఇక్కడ అసలు కెమెరా పెట్టే కూడా ప్లేస్ లేకుండా మొత్తం చెట్లలో నుంచి వచ్చేసినాము. ఇక్కడ కొంచెము చూడండి లైటింగ్లో కనిపిస్తుందా లేదా లైట్ చూడండి గైస్, ఇక్కడ నుంచి వచ్చాము మనం యాక్చువల్గా ఇప్పుడు. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ వచ్చింది, ఈ ప్లేస్ కొంచెం రిలాక్సింగ్ ఉంది, అందుకే ఇక్కడైతే మళ్ళీ చూస్తున్నాము. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు రా భిన్న భయం అవుతుందా. నిజంగా ఎంత ఘోరంగా ఉందంటే నైట్లో ఈ టైంలో రావడం అనేది అసలు యాక్చువల్గా ఎంత భయంకరంగా లొకేషన్ అంటే అంత భయంకరంగా లొకేషన్ ఉంది. ఉన్నాడు చూడండి, అప్పుడే కాలు నష్టం నేను కూర్చుని వేసినాడు. ఇంకా జస్ట్ ఇంకా 100 మీటర్స్ ఎగ్జాక్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది. మాకైతే లైటింగ్ కనిపిస్తుంది, బిల్డింగ్ కనిపిస్తుంది, కెమెరాలు కనిపిస్తుంది. మీరు గైస్ మీకైతే కెమెరాలు కనిపిస్తుంది. దగ్గరికి అయితే వచ్చేసినాము, దగ్గరికి వెళ్ళేసి మొత్తం మీకు క్లియర్గా ఫస్ట్ బయట బిల్డింగ్ ఎలా ఉంటుంది ఏమనేసి చూపించేస్తాను. గైస్ కనిపిస్తుంది ఇప్పుడు, ఈ కెమెరాలు కనిపిస్తుంది ఇప్పుడు దగ్గరికి వచ్చినాము. గైస్ చాలా దగ్గరికి వచ్చేసిన బిల్డింగ్కి, ఇప్పుడైతే ఇంకా దగ్గరికి వెళ్దాము. రైట్ ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు గైస్ ఈ బిల్డింగ్ అయితే. ఇంకా ఈ పక్క ఉంది చూడండి, ఈ పక్క చాలా ఉంది. ఇదో బిల్డింగ్, ఇదో బిల్డింగ్, రెండు బిల్డింగ్లు ఉన్నాయి మొత్తం చూసాం. గైస్ టైం చూడండి,
12:45 మనం ఇటుకు వచ్చేకి ఎంతసేపు పట్టింది, 12:25 అనుకోండి, 25 అంటే 20 మినిట్స్ పట్టింది మనము ఇప్పుడు ఇటుకు వచ్చే ఈ ప్లేస్కి వచ్చే. చాలా ఘోరంగా ఉంది ప్లేస్ అయితే మాత్రము, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. చాలు పడిపోతాను ఏడే లోపల పోతే ఎట్లా ఉంటుందో ఏమో. Google, what is the time right now? It's 12:47 a.m. Guys, 12:47 a.m. August 1st anamata. Ee nu maatladatra sami nu maatladatante bayam vestundi naaku. Guys, building enter aitha anedi correct ga manamu 12:47 ki correct ga 1 o'clock daggara daggara aithe manam aithe start chestanam ikka nunchi. మదర్ ప్రామిస్ సౌండ్ వచ్చింది. ప్రామిస్ సౌండ్ వచ్చింది. కెమెరా ఏదో వెలుగుతుంది నా, ఇది చూసాం ముందర కింద కదా నేను వెళ్తే బాట్లేమో అనుకుంటారా. గైస్ ఇదేదో ఇప్పుడు ఉన్నది ఫస్ట్ ఈ రూములు చూద్దాము. ఏం లేదు, పెట్టినారు మోస్ట్లీ ల్యాబ్ ఏమో ఇది. గైస్ ఇదైతే ల్యాబ్ అనుకుంటా, పైప్ లైన్ అంత క్లియర్ చేసిన చూడండి. అది చాలా పాత బిల్డింగ్ ఇది, చాలా అంటే చాలా పాత బిల్డింగ్. చూద్దాం లోపలికి వెళ్దాం. రారా రీ సమీర్ రీ, నువ్వు రారాపా. గైస్ బిల్డింగ్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం అనమాట. చూడండి ఒకసారి బిల్డింగ్ మొత్తం అంతా చూడండి, ఎంత పాతదంటే అసలు ఇటు వస్తానంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మన యాప్ కూడా రన్నింగ్లోనే ఉందా. గైస్ బిల్డింగ్ లోపల అయితే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. మనమైతే చాలా అంటే చాలా పాతది, దీని గురించి రకరకాలుగా చెప్పారు. నీకు ఆల్రెడీ చెప్పాను ఎట్లా ఏమి ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ కాలేజ్ అయితే క్లోజ్ అయింది అనేది మీకు చాలా చెప్పేశాను అనమాట. ఈ డీటెయిల్గా చెప్పేశాను దీని గురించి. ఇప్పుడైతే మనమైతే లోపలికి వచ్చేసాం, ఎంటర్ అయిపోయినాం లోపలికి. ఎంటర్ అంటే మనం మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ కాలేదంట, మెయిన్ గేట్ ఉంటుంది కదా అక్కడంతా లోపల చెట్లు, అసలు ఎంటర్ అయ్యే కూడా కొంచెం కూడా దారి లేదు. సో మనం ఏం చేసామంటే ఈ పక్క కిటికీలు కనిపిస్తాను మీకు చూడండి, ఈ పక్క కిటికీలు కనిపిస్తాను కదా, దీంట్లోంచి అయితే ఇప్పుడైతే సిగ్నల్ చూపించింది మనం. ఇప్పుడు వచ్చి 15 నిమిషాలు అయింది ఇక్కడికి, ఇప్పుడైతే సిగ్నల్ చూపించింది. లెట్స్ గో అండ్ చెక్ అన్నమాట. గైస్ ఇప్పుడైతే మనం ఈ డోర్లో నుంచి అయితే లోపలికి వచ్చినాం చూడండి. ఇది వచ్చేసి ప్రిన్సిపల్ రూమ్ సరే, మనం వస్తా ప్రిన్సిపల్ రూమ్లో నుంచి బయటకు వచ్చినాం.
ఆఫీస్ రూమ్ అనుకుంటా మోస్ట్లీ అప్పుడు లో ఇది లేదా ప్రిన్సిపల్ రూమ్ నుంచి మనం అయితే బయట వచ్చినాము. చూసాం ఇంకా ఇక్కడ ఏ రూమ్ లో ఉన్నాయి, ఏ క్లాసెస్ అప్పుడు ఉన్నాయి మనకి తెలియదు. లోపలికి వచ్చేస్తుంటే మొత్తం అంతా మీకు చూపిస్తుంది ఎక్కడ ఏ క్లాస్ ఉన్నాయి ఏమేంటి. ఇక్కడ చరిత్ర అనేది ఆ మైండ్ అది ఏంటనైతే ఫ్యూజ్ లో ఇరిపినాయి మైండ్ లో అయితే. ఇప్పుడు చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏమి అనేది. రైట్ ఇదైతే క్లాస్ రూమ్ అనుకుంటా, ఇక్కడ చూడండి లోపల అయితే ఇది క్లాస్ రూమ్ అనుకుంటా, బోర్డు అంతా ఉంది. లోపలికి అయితే వెళ్దాం మనము, లోపలికి వెళ్ళే చూద్దాం. గ్యాలి కొగుతుంది, గుడికాలు చల్లగా అయిపోయినాయి, పెట్టి వచ్చే ఉంది. ఇప్పుడే జస్ట్ ఏదో సౌండ్ వచ్చింది లెఫ్ట్ సైడ్ లో, వినిపించింది మీకు ఏమన్నా? ముందర 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 అడుగు అడుగుకి నిజం. ఏ వస్తాను సౌండ్ సౌండ్ రా రా బిన్నే రా. మనిషి 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 సౌండ్ చేయదు సౌండ్ చేయదు సౌండ్ చేయదు సౌండ్ చేయదు సైలెంట్ సైలెంట్. మీకు 100% వినిపించింది సౌండ్ అయితే ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. ఎవరైనా తాగేకి వచ్చేమన్నా సౌండ్ చేస్తున్నారా అని అయితే డౌట్ వస్తుంది. చూసాం ఖచ్చితంగా ఆ రూమ్లోనే సౌండ్ అయితే మాత్రం 100% ఆ రూమ్లోనే. గైస్ ఖచ్చితంగా ఎవరో ఉండరు, 100% ఎవరో ఉండరు. ఎవరాడా ఎవరైనా ఉండారా? ఎవరో ఉండేది చెప్పండి మర్యాదగా. లాభం వచ్చినానా? ఎవరు ఉండేది? గైస్ ముందరే ముందర రూమ్లోనే ఉండరు, 100% ఉండరు. ముందర రూమ్లో 100% ఉన్నారు, మాట్లాడలేదు. ఏ ఎవరు మాట్లాడలేదు? మాట్లాడతారా లేదా? వెళ్ళండి వస్తాను ఉండరా సమయ. 100% ఉన్నారు, ఎవరు అనేది మాట్లాడి రిప్లై అయితే ఇలా ఖచ్చితంగా ఈ రూమ్లోనే ఉన్నారు, వేరే రూమ్లో అయితే లేరు. చూద్దాం రా. ఎవరు లేరే? చూద్దాం రా. ఈ పక్క లైట్ ఈ పక్క లాస్ట్ కనిపిస్తాను కదా మీకు. అడు ఎవరో ఉన్నారు. ఏ ఎవరాడా? రాయి 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 బిడ్డ రాయి రాయి రా. సార్ ఏడా కదరా? బాబు మాట్లాడతారా లేదమ్మా? ఎవరు ఉండేది సార్? రా ఎవరు మాట్లాడతారా?
గైస్ ఏదైతే బట్టలు అంతా చాలా ఉన్నాయి ఇక్కడ. మీరైతే రాండి. మనిషి అయితే ఎవరో అయితే కనపడలేదు. ఈ నుంచి మనకైతే కనిపించింది ఏదో బట్టలు అంతా ఉన్నాయి ఇక్కడ చూడండి. మీరు బట్టలు అంతా చాలా ఉన్నాయి ఇక్కడ మనకు కనిపించింది ఏదే కదా, ఈ రూమ్ ముందరే కదా గైస్. ఈ రూమ్ ముందరే మనకైతే కనిపించింది, మనకైతే ఈ రూమ్ ముందరే కనిపించింది. సౌండ్ అయితే చెప్పుల సౌండ్ ఏమన్నా వస్తా ఉంది. ఖచ్చితంగా ఉన్నారా అన్నోయుడు గైస్? ఎవరో ఉండరు, 100% ఉన్నారు ఎవరు అనేది తెల్ల. చూడండి ఈ బట్టలు చూసాను నాకు తెలిసి ఇవన్నీ ఈ మధ్య వాడింది ఎట్లా పాత్ర అనుకుంటా. ఇవి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కనిపెట్టాలి ఇప్పుడు ఎవరు ఏమి అనేసి. ఎవరైతే నిలబడుకున్నారు మనకు ఆరు నుంచి చూసినప్పుడు అయితే మీకు కనిపించింది, కెమెరాలు కనిపించింది మాకైతే 100% క్లియర్ గా కనిపించింది. చెప్పుల సౌండ్ వస్తుందిరా గైస్? చెప్పుల సౌండ్ అయితే వస్తుంది, మనం బట్టలు చూసాం కదా ఇప్పుడు ఆటి నుంచి నాకు సౌండ్ అయితే వస్తుంది. మనుషులు అయితే 100% ఉన్నారు. ఎక్కడ అనేది కనపడలా మొత్తం చూస్తాం. ఇంకా ఇంకా రూమ్ చాలా ఉన్నాయి నాకు తెలిసి. చూసాం ఇంకా యాడ్ ఉండవు ఇవి. లాస్ట్ రూమ్ 0. ఈడైతే ఎవరు లేరు, ఇంకా ముందర పోదాము. ఆల్రెడీ మనం వచ్చినాము ఈ రోడ్లో, అప్పుడే ఎవరు కనపడలా. బట్ చెప్పుల సౌండ్ అయితే వస్తుంది మనకు 100%. వాటర్ ఫౌంటైన్ ఇది అంతా ఎంతో క్లాస్ రూమ్ జరిగింది. ఇది ఆల్రెడీ డేట్లు ఆడా లేదా డేట్ ఆడా చూద్దాం ముందు. నైస్ మీరు చూడండి 17/12/2008లో ఈ బోర్డు మీద రాసినారు. దాని తర్వాత ఇంతవరకు లే 8 అంటే 9, 10, 11, 12 8 అంటే సుమారు 16 సంవత్సరాలు 16 ఇయర్స్. 16 సంవత్సరాల నుంచి నేమ్ బోర్డు మీద ఏమి కానీ చెదిరిందా చూడండి. ఈ డేట్ అయితే మనం అయితే రాసింది క్లియర్గా చూడండి, బాగా దగ్గర చూపించు. అప్పుడు రాసిందే ఇదంతా ఒకటే రైటింగ్, ఒకటే ఇదే చూడండి. ఏమాత్రం ఇది లేదు, క్లియర్ కట్గా చూడండి. 2008లోనిది చూసాం. ఇంకా నెక్స్ట్ రూమ్లో ఏమైనా ఉంటాయేమో నాకైతే. గైస్ ఈ కథ గురించి నీట్గా మీకు మళ్ళీ ఇంకోసారి లాస్ట్ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇది మాత్రం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. తెల్ల పంచ్ ఉంది, ఇది లైబ్రరీ అని చెప్తున్నాం ఇప్పుడు మనం చూద్దాం లోపల. లేదు దీనికి చాలా పడిపోతాయి. సెల్ఫ్లు ఉన్నాయి, లైబ్రరీ. ఇక్కడైతే ఏమీ లేదు, మొత్తం అంతా క్లియర్ చేసేసారు. ఇదైతే పాత ఈ పైన రేపు కనపడిపోయింది గాలికి. చూద్దాం ముందర రూము. గైస్ రాట్ల దగ్గర 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 వచ్చి చూసుకుందా గైస్. నిజంగా ఈడ ఎవరు ఎంత చెప్పారని నమ్మాలని 100% ఎవరు ఉండాలి కదా. ఇది నిరూపిస్తా చూడండి. దీన్ని అయితే నేను టచ్ చేయను 100%. నాకు భయం వేస్తా, నేనైతే టచ్ చేయను. లైట్ ఇది
నాకు తెలిసి ఇక్కడే మనిషి ఉన్నాడు అనిపిస్తుంది నాకు. అప్పుడే సౌండ్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అనుకుంటా. ఈ రూమ్ లోంచి సౌండ్ వచ్చింది అనుకుంటా. ఈ రూమ్ నుంచి పక్క రూమ్ నుంచి మనం అంటే పక్క రూమ్ వెళ్ళింది. ఈ రూమ్ నుంచి అయితే మనకు సౌండ్ వచ్చింది. చీర ఏదో పడింది. అరుందరా గైస్, ఈ రూమ్ లో అనుకోని మనం సౌండ్ వచ్చింది. ఇప్పుడే యాక్చువల్ గా ఈ రూమ్ అనుకోని మనం వచ్చాం కదా, ఈ రూమ్ అయితే కాదు, అది పక్క రూమ్ లో వచ్చింది. ఈ రూమ్ లో కాదు. గైస్ ఇంకా ఈ పక్క సంథింగ్ ఏదో ఉంది. జరిగిందో అయితే మనకైతే తెలీదు. చూడండి మొత్తం అంతా క్లియర్ గా చూసి మొత్తం చూపించట్లు రౌండ్ లైట్ వేసుకొని మొత్తం చూసారు కదా ఎలా ఉంది ఏమనేసి. చూడడానికి అసలు భయంకరంగా ఉంది. ఇది ఊరి బయట, ఊర్లో అయితే కాదు, సింగల్ బిల్డింగ్, ఊరి బయట. సౌండ్ వస్తుందిరా, చెప్పుల సౌండ్ రేస్. నిజంగా ప్రామిస్ చెప్తా, గాడ్ ప్రామిస్, ఖచ్చితంగా ఎవరో ఉండరు గాయస్. చెప్పుల సౌండ్ వస్తుంది, మిల్లిగా నడుస్తానట్టు సౌండ్ వస్తుంది ఖచ్చితంగా కదా. వస్తుంది లైట్ వస్తుందా, ఖచ్చితంగా వస్తుందిరా. మనం చీర ఏ రూమ్ లో అయితే చూసినామో ఆ రూమ్ పక్క రూమ్ లో నుంచి ఫస్ట్ వచ్చింది. మళ్ళీ ఈ లాస్ట్ లో కనిపించినారు. గ్యాల్ గ్యాల్ గ్యాలరప్ప సమీర్ అన్న వస్తాను సో గాడ్ ప్రామిస్ వస్తాను గాయ. చెప్పుల సౌండ్ అయితే ఎవరో నడుస్తానట్టు ఉంది, బట్ ఎక్కడైతే నాకైతే అలా ఇప్పుడు ఈ పక్క నుంచి వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది ఖచ్చితంగా. ఇటు అవును ఏడు రూట్ ఉంది ఈ పక్క నుంచి. గాయస్ ఈ పక్క ఫస్ట్ ఈ రూమే మనం అయితే చూసింది, చూద్దాం ఇంకా ఒకసారి. ముందర పోవాలంటేనే భయం వేస్తా ఉంది గైస్. ముందర పోవాలంటే నిజంగా భయం వేస్తా ఉంది. స్నేక్స్ ఉన్నాయి, ఏమున్నా ఖచ్చితంగా. ఈరోజు ఈ పక్క హైవే ఇంకా ఇదే అనుకుంటా ఆ బిల్డింగ్ చర్చ. ముందర ఎందో ఇంకా బిల్డింగ్ ఉన్నట్టుందా. గైస్ ఇది బయట మనం వచ్చింది. యాక్చువల్గా ఆ బిల్డింగ్లో బయట బయటకు వచ్చాము. మన కార్ దగ్గరికి అయితే వెళ్ళాలంటే ఇంకా మళ్ళీ లోపల దూరం మళ్ళీ ఆ పక్క నుంచి వెళ్ళాలా. సౌండ్ వస్తాను చెప్పుల సౌండ్ అయితే ఖచ్చితంగా ఎవరో నడుస్తానైతే లైట్ సౌండ్ వస్తుంది నాకైతే. యారనైతే అన్ని రూమ్లు చూస్తూనే ఉన్నాం కానీ దొరకలా. ఇంకా రెండు రూమ్లు ఏమో ఆ పక్క లాస్ట్లో వదిలేసి వచ్చేసాం పరిగెత్త. ఈ పక్క సౌండ్ వస్తుంది అని చెప్పేసి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. రా రా ఫాస్ట్గా రా. ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక నుంచి వస్తుంది రా, ఖచ్చితంగా వస్తుంది రా. రూమ్ అంతా చూసినా కదా అప్పుడే. ఏ ఉండు ఎవరు లేరు, ఇంకా ముందర చూసాము. వస్తాను సౌండ్ వస్తుంది రా. అది కొర్రా ఎవడో ఎవడైతే కానీ మా ఉత్సాలు ఆరిపోయి ఎట్లే ఏంది గాయస్ ఇది ఇంత పెద్ద. ఏ రా తీసుకుంటురా, ఎదురా ఎంతుంది అది అయితే ఎందుకు ఇంత పెద్ద బలి నేను ఇంత మా జన్మలో చూసిందో. వస్తాందరా సౌండ్ వస్తాందరా. సమీర సౌండ్ వస్తుంది. ఇదైతే క్లాస్ రూమ్ నెంబర్ అనేది కరెక్ట్, బట్ ఏమి అనేది కనుక్కోవాల. సౌండ్ వస్తుంది ఏడొస్తుంది నాకైతే ఏం అర్థం కాలరా. ఏడు గాయస్ 100% సౌండ్ అయితే వస్తుంది చెప్పు.
ఎవరో ఉండారు అటు ఏడా నేసిన నాకైతే అర్థం ఖచ్చితంగా వచ్చింది ఖచ్చితంగా వచ్చింది ఖచ్చితంగా వచ్చింది చాలా పెద్దది రూము ఏడే ఉండదు అంతా అయిపోయి నీకేముందిరా సౌండ్ వస్తాను సౌండ్ వస్తుంది వస్తుంది ఈ పక్కే వస్తుంది వస్తాను ఏ ఈడే 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 వస్తాను ఇది ఏ ఎవరా మన దెంగ ఎవరా పైన ఏమైనా ఉండరా A few moments later. గైస్ వీడియో అయితే చూసారు కదా ఎలా ఉంది ఏమైనా మాకైతే ఉచ్చలు పడిపోయినాయి 100% ఆ బిల్డింగ్ లో ఎవరు ఉన్నారో తెలియదు కానీ ఖచ్చితంగా ఎవరో నడిచిండే సౌండ్ పరిగెత్తిన సౌండ్ 100% మీకు క్లియర్ గా మీకు ఆడియో అయితే వినిపిస్తాను రిపీట్ చేసి మరీ వినిపిస్తాను వినండి ఆల్రెడీ రిపీట్ చేసి వినిపించిన మీకు ఎవరు అనేసి పరిగెత్తి ఎంత ట్రై చేసినా కూడా అయితే కనపడాల మెయిన్ భయం వేసింది ఎక్కడ భయం వేసింది అంటే అచ్చీర చూసే దానికి బట్టలు ఉన్నాయి ఓకే అది ఎందుకు పిల్లలు ఎవరైనా ఉండొచ్చు స్టూడెంట్స్గా అనుకోవచ్చు బట్ ఏమరా అంటే ఎప్పుడైతే అచ్చీర చూసామో అప్పటి నుంచి డబల్ అయింది ఆ సౌండ్ రావడానికి ఎవరో అయితే 100% ఉండారు ఎవరు అనేది మనకైతే అర్థం కాల మనకైతే ఎవరు కనపడాల బట్ లోపలికి అయితే వెళ్ళేసి మొత్తం అంతా అయితే మీకు చూపించాను ఇంకోటి ఏమరా అంటే మెయిన్ ప్లస్ మెయిన్ పాయింట్ ఏమరా ఆ బిల్డింగ్ గురించి అంటే అమ్మాయి ఉంది నైట్లో ఇది గజ్జల్ సౌండ్ వస్తుంది అరుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇలాంటి రూమర్స్ అనేది ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతాయి ఇలా జరిగినప్పుడు ఆ కాలేజ్ వేరే క్లోజ్ చేశారు మీరు చూసారు కదా బోర్డు మీద 2008 మీకు 20 ఇయర్స్ ఏమో చెప్పాను లాస్ట్ టైము ఎగ్జాక్ట్ బోర్డు మీద వచ్చేసి 2008 అనేసింది డేట్ కూడా మీకు చూపించాను అనమాట 2008లో అదైతే క్లోజ్ చేశారు ఇప్పుడు 2023 ఇంతవరకు ఎప్పుడు కానీ ఎవరు కానీ దాంట్లోకి పోలేదు పోవద్దనే చెప్పినారు మనం మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళేవందుకే అర్థం మన ఎనర్జీ పోయింది అదితో పాటు దగ్గర దగ్గర పోయే కొద్దీ ఆ భయం అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా లోపలికి అస్సలు పోతానంటే మన కెమెరామెన్ ఎంటర్ అవుతానంటే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా వైట్గా ఎన్నో కనిపించింది అనేవందుకి అస్సలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి మైండ్లో అస్సలు ఏమీ పని చేయకుండా కొంచెం వెనక్కి వచ్చేయాలని ఫిక్స్ అయిపోయింది మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాము అక్కడైతే నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరు బట్ ఎవరన్నా మనుషులు అయితే ఉన్నారు ఎవరో మనిషి ఉన్నట్టు మనకైతే అనిపించింది మనకైతే ఎవరు కనపడాల బట్ సౌండ్ అయితే నడిచినట్టు వస్తుంది మన సౌండ్ రిపీట్ ఏమన్నా వచ్చిందా లేకపోతే ఎవరన్నా పరిగెత్తినారా అనేది మనకైతే అర్థం కదా 100% నేను గ్యారంటీగా చెప్తాను ఎవరో ఒక్కరు అయితే ఉన్నారు ఎవరన్నా ముస్లిం మనుషులు ఎవరన్నా ఉంటారు కదా ఆ టైప్లో ఎవరన్నా ఉండి మనల్ని చూసి భయపడి ఏమన్నా పోయిండొచ్చు గట్టిగా పిలిచేది ట్రై చేసినాము పట్టుకోవాలని కూడా చూసినాము బట్ దొరకలా మనకైతే ఆ కిటికీలో నుంచి పోయినట్టు నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటారా ఫస్ట్ అచ్చీర ఉండే రూమ్లో నుంచి మనకు సౌండ్ వచ్చింది అక్కడ పోయి చూసాము ఆ కళ్ళేడు మళ్ళీ అటు నుంచి అట్లా ఆ పక్క పిల్లర్ దగ్గర కనిపించినా మీ కెమెరాలో కనిపించుంటుంది మోస్ట్లీ సారీ మీకైతే కెమెరాలో చూపించాలని ట్రై చేసాము బట్ అది ముబ్బు చాలా అంత లోపలికి అయితే లైటింగ్ రాలేదు కాబట్టి నెక్స్ట్ టైం టార్చ్ లైట్ అనేది మనం తెస్తామన్నమాట ఆ టార్చ్ లైట్ వేసినప్పుడు ఇంకా క్లియర్గా వస్తుంది ఎందుకంటే అంత లాంగ్ ఆరు నుంచి దగ్గర దగ్గర అంటే ఒక 100 ఫీట్ 150 ఫీట్ ఏమో ఉంది అక్కడ నుంచి అక్కడికి అంత దూరంలో లైటింగ్ అనేది రాలేదు మనిషి అయితే అక్కడ ఉన్నా అక్కడికి పరిగెత్తలేము అక్కడే కనపడాలి అక్కడైతే మనం ఫస్ట్ మనం చూడటము బట్టలు అనేది అక్కడే చూసాం క్లాత్స్ అనేది పిల్లలు స్టూడెంట్స్ అక్కడే చూసామన్నమాట మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుంచి ఎండింగ్లో పక్క రూమ్లో ఇంకా దగ్గరికి వెళ్ళినాము వాళ్ళని పట్టుకుందాము అనుకునే లోపల ఆడవాళ్ళు అయితే కాదు ఎందుకంటే గజ్జల సౌండ్ ఇట్లాంటివి అంతా ఏమి రాలేదు మగవాళ్ళు ఎవరో మోస్ట్లీ ఎందుకంటే మెయిన్ ఇంకా అక్కడ వాటర్ ప్యాకెట్లు కూడా సైడ్లో పెట్టినారు నేను మూవింగ్లో చూసినాను అనమాట కవర్లో వాటర్ ప్యాకెట్లు ఉన్నారు ఎవరైనా తాగేవాళ్ళు ఉండొచ్చు మోస్ట్లీ అనుకుంటాను నేనైతే బట్ అక్కడైతే ఏమీ లేదు ఈ గోస్ట్ అంతా ఇట్లాంటివి అయితే 100% ఏదీ లేదు ఎందుకంటే మనం వెళ్ళిండే టైము 1:00 1 గంటకి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసాము ఇప్పుడైతే టైం వచ్చేసి తెలియదు మనం వైస్ టైం అయితే చూడండి 2:05 కరెక్ట్గా 1 అవర్ స్పెండ్ చేసినాం అక్కడ రూమ్లో మొత్తం అంతా మనం అయితే ఇప్పటికైతే 2 అవుతుంది టైం 2:05 ఎగ్జాక్ట్గా మనం 1:00 ఒక 10 మినిట్స్ ముందుగానే వెళ్ళాము 2 పైన అంటే 1 అవర్ అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నాం మనము 1 అవర్ మొత్తం అంతా చెక్ చేసినా కూడా ఎవరు అయితే మనకైతే కనపడలా ఇదైతే రూమరే 100% బట్ వాళ్ళు పెద్దగా ఆ కాలంలో ఏమన్నా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏమన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రజెంట్ అయితే అక్కడైతే ఏమీ లేదు రీజన్స్ అయితే మనకు తెలియదు ఎగ్జాక్ట్గా అయితే అక్కడ ఊర్లో వాళ్ళు చెప్పినది మాత్రం 100% అక్కడ ఊరైతే వేసుకున్నారు దానివల్ల క్లోజ్ అయిపోయింది అనేసి సో ఇదైతే ఫ్యాక్ట్ అయితే కాదు మన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉండాలనుకున్నామో అదైతే లేదు బేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనే రీజన్లో అయితే మనం వెళ్ళాము బట్ మనకైతే ఇక్కడ కనపడలేదు సో ఇది ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి
సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, టాటా, సీ యూ, గుడ్ బై, గుడ్ నైట్.